వెల్కమ్ స్పెషల్ స్టోరీస్ ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రాజకీయాలు ఆ పార్టీకే ఉరితాడుగా మారాయా ఓవైపు రైతులు మరోవైపు ప్రజల దృష్టిలో కేసీఆర్ ని బుద్దాయిగా బీజేపీ నిలబెట్టగలిగిందా టిఆర్ఎస్ సర్కార్ అసత్య ప్రచారాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ఇప్పటికే చూపించింది కేసీఆర్ ను దేశ వ్యాప్తంగా డామేజ్ చేయడంలో కాషాయ పార్టీ సక్సెస్ అయిందా మొత్తానికి కేసీఆర్ వైఖరిని ఎండగట్టడంలో ఇటు తెలంగాణ బీజేపీ అటు కేంద్ర బీజేపీ విజయం సాధించిందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వడ్ల రాజకీయం చివరికి టిఆర్ఎస్కు ఉరితాడై బిగుసుకుంది ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు రైతుల ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావాలని కేసీఆర్ఏ తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము ఎక్కడ కూడా ధాన్యం కొనలేదని కొనమని చెప్పలేదు అని కూడా పియూష్ గోయల్ స్పష్టత ఇచ్చారు పార్లమెంట్లో కూడా ధాన్యం కొంటాము ధాన్యం ఎంతవరకు సేకరించాము ఇంకెంత సేకరించేది అని కూడా స్పష్టత ఇచ్చాము అయినా కానీ కావాల్సుకునే పదే పదే టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని కూడా దుయ్యబట్టారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు అయితే కేంద్ర మంత్రిగా తాను దేశ పర్యటనలు చేయవలసి ఉంటుంది ఈ యొక్క నేపథ్యంలోనే రెండు రోజులు ఢిల్లీలో లేను ముంబాయి ఉత్తరప్రదేశ్లో పనిలో ఉన్నాను కానీ అక్కడ తెలంగాణ నుంచి మంత్రులు ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఇదంతా కావలసుకునే కక్షపూరితంగా ఉద్దేశపూరితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని కూడా దుయ్యబట్టారు ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనా ఎవరినైనా కలవాలన్నా మొదటగా అపాయింట్మెంటు తీసుకోవాల్సిందే అపాయింట్మెంట్ తీసుకుంది ఎవరు కూడా కలవరు మరి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లేని ఢిల్లీ పోయి కేంద్ర మంత్రిని బదనాం చేసే ఉద్దేశం టీఆర్ఎస్ పెట్టుకోవడము లో ఉ టీఆర్ఎస్ పెట్టుకోవడము దేనికి అర్థం అనేది కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ రెండు విధాలుగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మొదటిది ధాన్య సేకరణలో కేంద్ర ప్రభుత్వము కొనమని ఎక్కడ కూడా చెప్పలేదు ధాన్యం కొంటామని చెప్పినా కానీ రాజకీయ దురుద్దేశంతోనే ధాన్యం కేంద్రం కొనట్లేదనేది కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని బీజేపీ స్పష్టత ఇచ్చింది అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా క్లియర్ కట్గా ధాన్యం కొంటామని బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఎక్కడ కూడా మేము కొనము అని చెప్పలేదు ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఇదంతా చేస్తున్నాడు రైతులను గందరగోళ పరుస్తున్నారు అనేది కూడా స్పష్టత ఇచ్చారు ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రజలకు ఒక స్పష్టత బీజేపీ ఇప్పించగలిగింది కావలసుకునే టీఆర్ఎస్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాజకీయం చేస్తుందని పూర్తి స్థాయిలో రైతులు అదేవిధంగా ప్రజల మధ్య ముద్దాయిగా దోషిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ అబద్ధాలు ఆడుతారు కేసీఆర్ రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందనే ప్రశ్నను కూడా దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు తెలిసే విధంగా ఏకంగా ఢిల్లీలోనే కేసీఆర్ అబద్ధాల చిట్టను పియూష్ గోయల్ బయట పెట్టారు ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రజలకు రైతులకు అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలను దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళింది బీజేపీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఏదైతే ఆశించారో టీఆర్ఎస్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలనుకున్నారో టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా డిఫెన్స్లో పెట్టాలనుకున్నారో ఆ రకంగానే పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పియూష్ గోయల్ను కలిసి వరి విషయంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ను ముద్దాయిగా దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ మలేష్తో రాజ్ రెడ్డి రాజ్ న్యూస్